హాయ్, గుడ్ ఈవినింగ్ అందరికి. తాజ్ మహల్ చూసి వచ్చిన సందర్భంగా తాజ్ మహల్ పక్కన పెడితే నేను కొత్త కెమెరా అంటే ఇంక నుంచి నా బుర్ర నా ఫేస్ని చూసే ఇది పోయిద్ది. మీకు మంచి మంచి లొకేషన్స్ చూపిస్తాను, ఎందుకంటే న్యూ కెమెరా అనమాట ఆర్డర్ చేశాను. యాక్చువల్గా ఇది ఎప్పటి నుంచో కొందామని ప్లాన్ ఉంది ఈ కెమెరాని. కాకపోతే ఏమైందంటే మీకు తెలిసిందే కదా, ఢిల్లీ వెళ్ళాం లాస్ట్ టైం, మొత్తం అంతా వెతికాం. మేమనుకున్నామంటే షోరూంలో ఉంటాయి అనుకున్నాం, కానీ షోరూంలో లేకుండా పోయింది, మాకు దొరకలేదు. సో దాని ఇంకెందుకు అనేసి మళ్ళీ మన పులిని అడిగితే లే లదాకు ఇవన్నీ మంచు దెబ్బలు మంచు కొండలలోనే అక్కడ అసలు కెమెరా కాదు కదా, ఏ షాపులు కూడా దొరకలేదు. ఈ ఢిల్లీ వచ్చే ముందు నేను అన్నాను అనమాట, కొనాలని ఉంది బ్రదర్ అంటే, మన పులి 2 నిమిషాలు భయ్యా నేను లాస్ట్ టైం ఇలాగే కొనుక్కున్నానని చెప్పి మేము ఉంటున్న అడ్రస్కి వచ్చాక ఆర్డర్ చేశారు జస్ట్ 1 డేలో. మీకు ఇంకో విషయం ఏంటంటే ఈ కెమెరా ఇక్కడే ఉంది, షాప్ ఇక్కడే ఉంది, సో హబ్ ఇక్కడే ఉంది. సో ఇలా ఆర్డర్ చేసిన వెంటనే వచ్చింది, జస్ట్ 1 డేలో వచ్చింది అనమాట. నేను ఆర్డర్ చేసాం, ఈరోజు మార్నింగ్ కల్లా డెలివరీ అయిపోయింది. చాలా హ్యాపీగా ఉంది, కొత్త కెమెరా కష్టపడి కొనుక్కున్నాం. ఇప్పుడు వరకు నేను మీకు తెలుసు కదా నేను వ్లాగ్స్ ఎలా చేస్తాను, జస్ట్ ఇలా పట్టుకుంటాను, మైకులు ఏం లేవన్నమాట అన్నీ ఇలాగే. సో ఈ కెమెరా వచ్చిన కాడ నుంచి దొల్లగొట్టేస్తాను ఇంకా, ఎందుకంటే అన్నీ ఇందులో ఉంటాయి, A to Z అనమాట. వ్లాగ్స్కి పర్ఫెక్ట్ క్యామ్ అనమాట. అందరూ చాలామంది పెద్ద పెద్ద పితామహులు, వ్లాగింగ్లో పితామహులు అంటాం కదా, పెద్ద పెద్ద కురువర్యులు పితామహులు ఎంచి కోరి ఏరిన అస్త్రం ఇది, Sony ZV-1. ఓపెన్ చేసి చేస్తాను అన్బాక్సింగ్, ఎందుకంటే అన్బాక్సింగ్ మనం చేసేంత ఓపిక లేదు, అందుకే లైవ్లో ఇలా మాట్లాడుతూ ఓపెన్ చేద్దామనేసి అనుకున్నాను. నా ఫస్ట్ కెమెరా అనమాట, ఇప్పుడు వరకు నేను ఐఫోన్లో చేసేటోని వ్లాగ్స్ అన్నీ, ఇప్పుడు Sony ZV-1. ఇది నేను 70,000 అయింది కరెక్ట్గానే కొనేసి కొన్నాను. చూద్దాం మరి, ఇంక నుంచి నన్ను అంటున్నారు కదా బుర్ర తప్ప ఏం కనబడట్లేదని. ఇప్పుడు బుర్రతో పాటు వెనకాల వ్లాగింగ్ కెమెరా కూడా కనబడుతుంది. కాకపోతే ఇది చిన్నదే, కానీ ఇది నాకు అన్కంఫర్టబులే, కానీ తప్పట్లేదు ఎందుకంటే మరి ఎవరో ఉన్నారు, ఐఎమ్ అమెజాన్ అన్బాక్సింగ్ అమ్మాయి, తప్పట్లేదు. ఎందుకంటే మీకు తెలిసిందే, అంటే అక్కడ కొనుక్కోవచ్చు, US లో కొనుక్కోవచ్చు, కానీ అప్పటికి మనకి ఏం తెలియదు అంతగా. బుజ్జిముండ Sony చూసారు కదా, Sony ZV-1 చూసారు కదా, దండం ఇది. ఇది కెమెరా, మెమరీ కార్డు, 2 బ్యాటరీలు ఉన్నాయి. కానీ సింపుల్ కాదండి, ఎందుకంటానంటే ఇప్పుడు ఏముందనుకోండి ఇలాగ జోబులేసి తీసి హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు, నా పేరు అన్వేషణ, నేను ప్రపంచ యాత్రకుని, వెల్కమ్ టు మై ఛానల్ నా అన్వేషణ అంటాను. ఎలా పట్టుకొని సింపుల్ ఇంతే. ఇలాగే ఇప్పుడు ఎలాగైతే ఇది ఇలా పట్టుకోవాలి, ఇలా పట్టుకొని వెళ్తే అందరూ నాకు అసలు చూస్తారు, నాకు అది ఇష్టం ఉండదు అనమాట. అంటే సింపుల్గా వెళ్ళిపోవాలని చెప్తున్నాను కదా 70,000 అని. థ్యాంక్ యూ. కొత్త వస్తువు కొనుక్కున్నప్పుడు చిన్నప్పుడు ఆనందం వేరే ఉంటుంది కదండి, ఆనందమే నాకుంది. కొత్త బట్టలు కొత్త పెన్సిళ్ళు కొనుక్కున్నప్పుడు దీనికైతే సీల్ లేదు, ఎదవా మనకి దెబ్బేసినట్లు ఉన్నారు. వచ్చేసింది మళ్ళీ ఇందులోని కెమెరా ఒకటి ఉంది, తర్వాత ట్రైపాడ్ ఉంది. ఇదిగోండి ఇది ఏంటంటే ఇదే 10,000 అనమాట ట్రైపాడ్ అనేది, దీని హ్యాండ్లింగ్. ఇది మనం సింపుల్గానే ఉంటుంది, ఎందుకంటే ఇది ఇలా పెట్టుకున్నప్పుడు కింద మనకి ఆన్ అయిందో లేదో మనకి చూసుకోవాలి. ఇది అనుకోండి సింపుల్గా ఉంటుంది అనమాట. సో ఐఫోన్ కొనుక్కోవచ్చు, కానీ iPhone 12 కన్నా మన దగ్గర ఉన్న iPhone 8 బాగానే ఉంటుంది, ఏదైనా అంతే మెగాపిక్సెల్, కాకపోతే అది లక్షల్లో ఉంది, మనకు అంత ఇది లేదు. ప్రజెంట్ ఇదంటే ఒక అదే యూట్యూబర్గా 4 ఛానల్లు ఉన్నాయి, 4 ఛానల్కి అవసరమే కదా, అన్నాక గోలా హిందీ ఛానల్, క్రూజ్వాలా అన్న జాబ్ ఛానల్, అది ఇంగ్లీష్ హిందీ, తర్వాత నా అన్వేషణ, ప్రపంచ యాత్రికుడు స్పేర్గా. ఎప్పుడైనా నా అన్వేషణకి ఏదైనా అయితే ఓదార్పు ఉంటుందనేసి మరి 4 ఛానల్లు ఉండేటప్పుడు యాజ్ అ వ్లాగర్గా కెమెరా అంటే ఈజీగా ఉంటుందని నాకు. మీకు రోజుకి 3 వ్లాగ్లు అదే రన్నింగ్లోని అందులో లైవ్లో వస్తున్నాయంటే దానికి కారణం మన ఐఫోన్. కానీ ఇప్పుడు ఇవి ఉన్నాయి అనుకోండి, ఇవి కష్టం అనమాట. ఇప్పుడు ఇది ఇందులో నుంచి మొబైల్లోకి వేసుకోవాలి, మొబైల్లో నుంచి సాఫ్ట్వేర్లోకి వేసుకోవాలి. సో ఎక్కడి నుంచి రాబోతున్న వీడియోలు ఏవైతే అంటే బాగుంటాయి, ఓకే, ఇంకా పర్వాలేదు బాగానే ఉంటాయి అని అనుకుంటున్నాను. ఇంకా
కెమెరా ఉంది అన్బాక్సింగ్ అన్న కదా అదే చేసి చూపించేస్తే అయిపోతుంది వీడియో క్లోజ్ చేసేయచ్చు రాజన్న రాజు నా వెనక ఉన్నాడు రాజు పిలుస్తున్నాడు ఒకసారి హాయ్ అని చెప్పేస్తే అయిపోతుంది అడుగుతున్నాడు మొఖం కనబడితే అయిపోయింది రాజు ఎక్కడ ఉన్నారు అంటే నేను లైవ్ చేస్తున్నాను కొంత సైలెంట్గా ఉన్నాను అంటే వాళ్ళు ఉన్నారు పూరి కూర అక్కడే ఉంది కెమెరా కోసం కాదు అవసరం అంటే అన్బాక్సింగ్ వీడియోస్ చేస్తూ ఉంటారు కదా నేను ఏ అన్బాక్సింగ్ చాలా కొన్నాను కానీ ఇప్పుడు ఏం చేయలేదు సరదాగా చూపిద్దాం వారంటీలు అవి ఉన్నాయి అన్బాక్సింగ్ చేస్తే ఎలా ఉంటుంది కాకపోతే వీడియో చేసి పెట్టాలి కానీ ఇప్పుడున్న రన్నింగ్లో ఇప్పుడు అన్నం తినడానికి వెళ్ళాలి బయటకు వెళ్ళాలి బోల్డ్ పనులు ఉన్నాయి వీడియో ఎడిటింగ్ చేయాలి సో అవ్వదు పసుపు బిట్ పెట్టి వాడాలంటారు మరి పసుపు బొట్లు గట్ట అంటే టైం లేదు కదా వేసేద్దాం అయిపోయింది 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 బ్యాటరీ అయిపోయింది రెడీ 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 మంచిగా ఇది వర్కౌట్ అవ్వాలి ఇంగ్లీష్ ఎంటర్ డేట్ లొకేషన్ అని 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 డేలైట్ సేవింగ్ ఆఫ్ ఎంటర్ డేలైట్ సేవింగ్ ఓకే ఇదైతే కెమెరా అండి కెమెరా ఇక్కడ పెడతాను దండాన్ని చూపి సెట్టింగ్స్ ఉంటాయి కదా మళ్ళీ ఆ సెట్టింగ్స్ పిచ్చి పిచ్చి చేసేస్తే బాగారాదు ఇప్పుడు ఇది కూడా చూపిస్తాను ఇది ఏంటంటే ఇది 10,000 అండి మొత్తం అంతా కలిపి 60,000 అనమాట గోప్రోలు గట్ట అంటే క్లారిటీ ఉండదండి యాక్షన్ కెమెరా సో ఇది దీనికి పెట్టుకుని మనం తీయాలి మీరు ఎవరు ఇది తీసుకోకండి నా సజెషన్ ఏంటంటే నేను పప్పులో కాలేజ్ కొనుక్కున్నాను అంటే నాకు తెలియలేదు ఇది అవసరమా అంటే అవసరం లేదు ఇది ఒక్కటి బెటర్ ఇది 59,000 ఇది 12,000కి పడ్డది అనవసరంగా కొన్నానని బాధపడుతున్నాను ఇంకెందుకులే ఎంత తప్పదు కదా అనేసి ఆర్డర్ చేసేసాక అయిపోయింది చెప్పండి రండి రండి ఎవరో సబ్స్క్రైబర్ అవును రాత్రి మీ ఆయన అబ్బాయి వచ్చాడు అతనేనా మీరు ఎక్కడి నుంచి వచ్చారు అంటే మా రాజమండ్రి మెసేజ్ చేశాను నేను పొద్దున్న లైవ్లో ఉన్నాను ఇదిగోండి ఒక సబ్స్క్రైబరు రాజమండ్రి మీరు ఎక్కడ అండి రాజమండ్రి ఈ హోటల్ అడ్రస్ చూసి రూమ్ నెంబర్ చూసి డైరెక్ట్ రూమ్కి వచ్చారు కదా మా రాజు చేసిన పని అండి హోటల్లో హోటల్తో పాటు రూమ్ నెంబర్ ఇచ్చారు నిన్న ఇద్దరు వచ్చారు ఇప్పుడు ఈయన వచ్చారు అంటే భయపడతాం కదా సడన్గా రూమ్లోకి వస్తే కింద వాళ్ళు కూడా కంగారు పడతారు శ్రీకాంత్ కూడా వచ్చారు అలాగే అంటే హోటల్ హోటల్ అడ్రస్ రూమ్తో నెంబర్తో సహా ఇచ్చారు మన రాజు ఓకే బ్రదర్ థ్యాంక్ యూ ఇదిగోండి ఇది ఇది అనమాట ఇలాగ మనం ఇలా పెట్టుకొని మనం నీట్గా చేసుకోవచ్చు ఇలా మాట్లాడుకోవచ్చు ఇప్పుడు నేను ఇప్పుడు నా కష్టం ఏంటంటే మనం ఇలా చేసుకోవాలి ఇలా ఇలా చేసేసుకోవాలి ఇలా ఇలా నేను చేసేసుకోవాలి ఇది చూసారు కదా వ్లాగ్ ఎలా ఉంది బాగుంది కదా చాలా హ్యాపీగా ఉన్నది కదా పులి పులి అక్కడ ఉన్నది పులి ఒకసారి నువ్వు వినో కనబడట్లేదు అయ్యా కనబడట్లేదు ఇదిగోండి కెమెరా ఒక్క నిమిషం ఇదిగోండి ఆయన అలా ఉన్నారు ఆయన అలా ఉన్నారు రాజు ఇప్పుడే వచ్చిన కొత్త సబ్స్క్రైబరు కరోనా ఉందయ్యా ఎలా వచ్చేస్తావు నేను వచ్చింది తగ్గిపోయింది ఇది చూసారు కదా అభిమానం ఏం అక్షరకాలు ఎలా చేస్తుంటారు మీరు ఎంత ఎప్పుడు అంతే అదే దీనికి స్పేర్ బ్యాటరీ ఒకటి ఇచ్చాడు మేబీ ఆ బ్యాటరీ దీనికి అనుకుంటా దీనికి అనుకుంటా నాకు తెలిసి దీనికే దీనికి మెమరీ కార్డు కూడా ఇచ్చారు 64 GB చెప్తున్నాను కదా ఫ్యూచర్స్ ఒకసారి చెప్తాను అయిపోతాయి దీన్ని వాడి అంటే నా పనితనంలో మీరే చూస్తారు కదా ఇంకా రేపు నుంచి ఇదే కనబడుతుంది కానీ నాకు మరి బేగా వీడియోస్ కావాలంటే అవే చేస్తాను ఫ్లాష్ లైట్లతో ఆటో ఫోకస్లు అన్నీ ఉన్నాయి దీనికి యూజర్ గైడ్తో పాటు ఇంకా మెగాపిక్సెల్ అన్నీ బాగున్నాయండి దీనికి రివ్యూ అంటే ఒకసారి ఇద్దాంలేండి ఎందుకంటే కొనుక్కునేటోళ్ళు ఉంటారు వ్లాగింగ్కి ది బెస్ట్ కెమెరా అనమాట దీనికి ఇంక తిరుగు చూసుకోకలేదు
బ్లాగింగ్ ది బెస్ట్ కెమెరా. సోనీ జెడ్వి వన్ చాలా అంటే ఎక్సలెంట్. అంటే రివ్యూ చూసి నేను కొన్నానంటే ఇంకా మరి దాన్ని ఏకపాకి చేసిందే కొంటాను. చాలామంది బాగుంది అంటే ప్రస్తుతం ఉన్న దాంట్లో కెమెరా లేదు. ఒకసారి అది బా కెమెరా ఇది ఒకసారి. ఇప్పుడు మన రాజు ముందు వాడేవాడు ఇది ఏంటంటే కెనాన్ G7X సూపర్ అండి. మన రాజారెడ్డి తెలుగు ట్రావెలర్ తెలుసు కదా, ఆయన శ్రీకాంత్ మన రాజు తత రాము తెలుగు ట్రావెలర్ అందరూ ఇదే వాడేవాడు. దీంట్లో ఉన్న డిసడ్వాంటేజ్ ఏంటంటే మనం మాట్లాడింది వినబడదు, దీనికి మైక్ లేదు, అది ఒక్కటే. అది లేకపోతే ఇది నెంబర్ వన్ కెమెరా ఇన్ ద వరల్డ్ అనమాట. కానీ అన్ఫార్చునేట్లీ ఏంటంటే మరి ఇప్పుడు నేను కొనుక్కున్న కెమెరాకి దానికి మైక్ ఉన్నది, మనం మాట్లాడింది వినబడుతుంది అదే అనమాట. సో అదే ఇది. లేకపోతే ఎలాంటిదే నేను కొనుక్కోవాల్సింది. ఇదైతే 40,000 ఉంది ప్రజెంట్ మార్కెట్లోని, ఏం తగ్గలేదు. ఇప్పుడు నేను కొన్న కెమెరా కూడా మార్కెట్లో దించేటప్పుడు 50,000 ఉండేది, అది 50,000 ఉండేది. దాని ట్రెండ్ బాగా పెరుగుతున్న కొద్ది 50 నుంచి 60 చేశారు, 10,000 పెంచారు. బాగుంది అండి, ఏదైనా అంతే కదా. మార్కెట్లో ఒకటి వదులుతారు, సక్సెస్ అయితే సక్సెస్, లేదా ఫెయిల్యూర్ అయితే ఫెయిల్యూరే. ఇదండి నా మొబైల్ కెమెరా అప్డేట్. ఇంక నుంచి మీకు మంచి సుందరమైనవి అందమైన దృశ్యాలతో పాటు నా బుర్రను తగ్గిస్తాను, ఎందుకంటే ఇంకా మంచి కెమెరా వచ్చింది కదా ఐఫోన్ కాకుండా. సో మంచి కెమెరాతో నీట్గా మీకు చూపిస్తానని చాలా కోరుకుంటున్నాను. ఇంకా మిగతా రాబోయే ట్రిప్ విశేషాలు అన్నీ మీరు చూస్తూ ఉండండి. ఇంకో 2 అవర్స్లో ఫుడ్ బ్లాగ్ రాబోతుంది, ఆగ్రా స్వీట్స్ ఆగ్రా ఫుడ్ చేస్తాను, అప్లోడ్ అవుతుంది, మర్చిపోకుండా చూడండి. ఉంటాను, బాయ్ బాయ్ అండ్